కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాల్ని అందిస్తోంది వీటిలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ కూడా ఒకటి దీంతో పెట్టుబడులతో గరిష్టంగా రెండు లక్షల పన్ను ఆదా చేసుకోవచ్చు ఇంకా రిటైర్మెంట్ తర్వాత జీవించేందుకు పెద్ద మొత్తంలో నిధి కూడా సమకూరుతుంది నెల నెల పెన్షన్ రూపంలో భారీగా అందుకోవచ్చు పెద్ద మొత్తంలో రిటర్న్స్ కోసమైనా పన్ను ప్రయోజనాలు పొందేందుకైనా కేంద్ర ప్రభుత్వ పథకాల్లో ఎన్పిఎస్ ముందు వరుసలో ఉంటుందని చెప్పొచ్చు రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం ఇది చక్కగా ఉపయోగపడుతుంది భారీ మొత్తంలో ట్యాక్స్ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది ఈ నేషనల్ పెన్షన్ సిస్టమ్ పథకంలో రెండు రకాల అకౌంట్స్ అందుబాటులో ఉన్నాయి టైర్ వన్ ఖాతా ప్రతి ఒక్కరికి తప్పనిసరి దీంట్లో లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది నిర్దిష్ట గడువు ముగిసే వరకు పెట్టుబడుల ఉపసంహరణకు అవకాశం ఉండదు దీంట్లో పన్ను ప్రయోజనాలు ఉంటాయి టైర్ టూ ఖాతా విషయానికి వస్తే దీంట్లో డబ్బులు ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు ఇది తప్పనిసరి కాదు దీంట్లో పన్ను ప్రయోజనాలు ఉండవు ఎన్పిఎస్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఈసారి మరింత ఆకర్షణీయంగా మార్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు ఎన్పిఎస్లో జమ ఉపసంహరణపై పన్ను మినహాయింపుల్ని విస్తరించడం సహా ఇంకొన్ని చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడిన వారికి ప్రయోజనకరంగా ఉంటుందని అనుకుంటున్నారు ప్రస్తుతం పాత పన్ను విధానం ప్రకారం ఎన్పిఎస్లు జమ చేసే మొత్తంలో యాభై వేల వరకు పన్ను రాయితీ లభిస్తుంది అదనపు పన్ను చట్టం సెక్షన్ ఎయిటీసీ కింద గరిష్టంగా ఒకటిన్నర లక్ష వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు ఇలా మొత్తంగా రెండు లక్షల వరకు పన్ను ఆదా చేసుకునే వెసులుబాటు ఉంది దీనిని కొత్త పన్ను విధానానికి కూడా వర్తింపజేయాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు